అనేది ఉండదండి ఎగ్జిక్యూటివ్ మెంబర్ కన్నా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మాలో ప్రతి మెంబర్ సమానం అనేటువంటి ఇష్యూస్ తీసుకొని దాంట్లో దిగాం ఇరవై రెండు మంది గెలిచాం జాయింట్ సెక్రటరీగా నేను గెలిచాను వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అయ్యాను ఇవన్నీ కూడా చరిత్రలో ఒక భాగం ఒక మార్పు మసగబారుతున్న మార్ని మారిని మరొక్కసారి మెరుగుదిద్దాలి అనేటువంటి ఒక ప్రయత్నం అప్పుడు జరిగింది ఒక మహిళ జయసుధ ఓడిపోయింది మేమందరం గెలిచాం వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా తీసుకున్నప్పుడు నేను తీసుకున్నటువంటి ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే అవకాశాలు అవకాశాల కోసమే ఎదురు చూస్తుంటాం నటులు రెండోది వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ యొక్క కుటుంబానికి రక్షణ ఈ ఫోకస్ తీసుకుని నేను ఆరు నెలల పాటు డేటా సర్వే చేసి భారతదేశంలో అమ్మ ఉంది మూవీ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ కన్నడ కళా విదార సంఘం ఉంది నడిగర్ సంఘం ఉంది బాంబే ఉంది చెక్ చేసుకున్నానండి ఫస్ట్ టైం చరిత్రలో ఇక్కడ మాలో జరిగింది ఆ సర్వే తప్పులుంటే చెప్పనండి ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చున్నారు కూర్చుని దాన్ని బట్టి అసలు ఎవరికి పెన్షన్లు ఇవ్వాలో తెలియని పట్టి పరిస్థితిలో ఉన్నప్పుడు వెల్ఫేర్ కమిటీని సక్సెస్ చేసి శివాజీ రాజా నువ్వు ప్రెసిడెంట్గా ఉండు అంటే నువ్వు ఉండు అని చెప్పి జనరల్ సెక్రటరీగా నేనుంటానని చెప్పాను ఇది ఎందుకు చెప్తున్నానంటే పదవి